दिस इज एम शंकर राव त्रिपल एम ए बीएडी नीन टेट प्लस डीएससी की एकानमी सब्जेक्ट बोधने इका मंच विषयानी चप्पन जरूर आंध्र प्रदेश तेलंगाना टेट प्लस डीएससी अभ्यसिस्ट विद्यार्थुक मंच शुभवार्ता ఏంటండి ఆ శుభవార్త అనే చూస్తే కోచింగ్ సెంటర్లలో మనం ఎటువంటి ప్రత్యక్ష అనుభూతిని పొందుతామో అటువంటి ప్రత్యక్ష అనుభూతిని ఆన్లైన్ ద్వారా పొందేటటువంటి అవకాశం అనేది ఇప్పుడు మీకు వచ్చిందండి. ఈ ప్రత్యక్ష అనుభూతిని మీ ముందుకు తీసుకొచ్చిన వారు ప్లాటో యాజమాన్యం వారు. మరి ప్లాటో యాజమాన్యం వారు ఒక అధునాతనమైనటువంటి టెక్నాలజీతో మంచి సాంకేతిక విజ్ఞానంతో ఒక యాప్ను తయారు చేయడం జరిగిందండి. ఆ యాప్ పేరు ఏంటనేసంటే ప్లాటో ఆన్లైన్. ప్లాటో ఆన్లైన్ ఈ ప్లాటో ఆన్లైన్ అనేటువంటి యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. మరి ప్లాటో ఆన్లైన్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే మీరు చేయవలసినటువంటి దల్లా ఒకటే, మీ మొబైల్ ఫోన్లు తీసుకొని ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లేస్టోర్లోని ప్లాటో ఆన్లైన్ అని టైప్ చేస్తే మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నెంబర్తో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకా యాప్ అనేది మీ మొబైల్లోకి వచ్చేస్తుందండి. మరి ఈ యాప్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఇతర యాప్లకి ఈ యాప్కి ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటండి అనేది చూస్తే, ఈ ప్లాటో ఆన్లైన్ యాప్ అనేది ముఖ్యంగా బెస్ట్ మెథడాలజీలో కొన్ని విషయాల్ని స్టూడెంట్కి అనుకూలమైనటువంటి విధానాన్ని పొందుపరచడం జరిగిందండి. అందులో ఒకటి ఏంటంటే 1-to-1 అనేటువంటి టీచింగ్ మెథడాలజీని తీసుకొచ్చారు. ఏంటి 1-to-1 అనే టీచింగ్ మెథడాలజీ అంటే, ఒక విద్యార్థి ఒక టీచర్ అనేటువంటి విధానాన్ని తీసుకొచ్చారు. ఒక విద్యార్థి ఒక టీచర్ అనేసి అంటే అర్థం ఏంటంటే, ఒక టీచర్ ఎదురుగా ఉన్న ఒక విద్యార్థికి ప్రత్యక్షంగా ఐ కాంటాక్ట్ ద్వారా కనుసంధాలతో కళ్ళుతో చూస్తూ నేరుగా ఐ టు ఐ కాంటాక్ట్ ద్వారా బోధించే విధంగా అనుభూతి అనేది కల్పిస్తుంది. అంటే అవతల అనుభవం పొందుతున్నటువంటి ప్రత్యక్ష విద్యార్థి అనేది తన అనుభవం అనేది ఎలా ఉంటుంది అనేది చూస్తే, తన ఎదురుగే టీచర్ ఉన్నాడు, ఆ టీచర్ చెప్పినటువంటి పాఠ్యాంశాన్ని నేను వింటున్నాను అనేటువంటి ప్రత్యక్ష అనుభూతి అనేది కలుగుతుంది ఈ యాప్లో. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ ప్లాటో అకాడమీ యొక్క యాప్లో ఉన్నటువంటి మరో విధానం ఏంటంటే, పాఠ్య పుస్తకాలు ప్రస్తుతం ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలలో మరి నూతన సిలబస్ అనుకూలంగా బోధించినటువంటి మంచి ఉపాధ్యాయులు ప్రధానంగా రాష్ట్ర స్థాయిలోని ప్రధానమైనటువంటి ఉపాధ్యాయుల చేత, అనుభవజ్ఞులైనటువంటి ఉపాధ్యాయుల చేత క్వాలిటీ కలిగినటువంటి వీడియోస్ని విద్యార్థులకు అందించడం జరుగుతుంది. ఇక ప్రత్యక్షంగా అనుభూతి పొందే విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ప్రతి విషయాన్ని క్లుప్తంగాను క్రమ పద్ధతిలోను డెప్త్గా అందిస్తూ, ఓకే తక్కువ సమయంలోని వీడియో చూసి మన మైండ్లో ఎలా గుర్తించుకోవాలనేటువంటి విషయాన్ని ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ యాప్లో మరో విషయం కూడా ఉంది, ఏంటంటే టైం స్టాప్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది. ఈ టైం స్టాప్ అనేటువంటి ఆప్షన్ ద్వారా మనం ఏ టాపిక్ని వినాలంటే ఆ టాపిక్నే వినొచ్చు. అంటే ఈ టాపిక్ మనకు నచ్చలేదు, తర్వాత విందాం కఠినంగా ఉంది అనేసి అంటే నెక్స్ట్ టాపిక్ని వినాలంటే వెంటనే టైం స్టాప్ అనేటువంటి ఆప్షన్ ద్వారా వినొచ్చు. అదే కాకుండా ప్రతి పాఠ్యాంశానికి సంబంధించినటువంటి వీడియో పైన డిస్ప్లే అవుతుంది, కిందన టీచర్ చెప్పేటటువంటి నోట్స్ అనేది మనకు కనబడుతుందండి. పైన వీడియో ఉంటుంది, కింద నోట్స్ అనేది ఉంటుంది, దీని యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా బిట్ బ్యాంక్ అనేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఈ బిట్ బ్యాంక్ అనేటువంటి విధానం ద్వారా ప్రతి టాపిక్కి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రశ్నలు అనేవి మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, ఏమైనా తప్పులు చేసినప్పుడు, మనం ఏం తప్పు చేసామని వివరణ కోసం ఏంటంటే బుక్ మార్క్ అనేటువంటి విధానం ఇవ్వడం జరిగింది. ఆ బుక్ మార్క్ని ఎంటర్ చేస్తే మనం చేసినటువంటి తప్పు ఏంటి, దానికి సంబంధించిన వివరణ కూడా ఇచ్చేటటువంటి ఆప్షన్ అనేది ఈ యాప్లో ప్రత్యేకత ఉంటుందండి. అంతేకాకుండా టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్ల ద్వారా మనకి ఎగ్జామ్ ముందు టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి 60 టెస్టులు,
డిఎస్సికి సంబంధించిన 90 పరీక్షల్ని ఈ యాప్ వారు నిర్వహించడం అనేది జరుగుతుందండి. ఈ సదావకాశాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్నటువంటి టెట్ ప్లస్ డిఎస్సి చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఉపయోగించుకోవాలనేసి కోరుతున్నామండి. అందువల్ల ప్లేస్టోర్లోకి వెళ్ళి మనకి ప్లేటో ఆన్లైన్ అటువంటి యాప్ని వినియోగించుకుంటే మీ భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. అదేవిధంగా టెట్ ప్లస్ డిఎస్సిలో విజయం సాధించవచ్చని చెప్పడం జరుగుతుంది. మనం ఇప్పుడు చెప్పబోయేటటువంటి పాఠ్యాంశం ఏంటంటే ప్రభుత్వ బడ్జెట్ పన్నులు. ప్రభుత్వ బడ్జెట్ పన్నులు ప్రభుత్వ బడ్జెట్ పన్నులు ఈ ప్రభుత్వ బడ్జెట్ పన్నులు అనేవి చూస్తే అసలు ప్రభుత్వం అనేది బడ్జెట్లో ఏ అంశాలని కలిగి ఉంటుంది అనే విషయాలను ఇక్కడ ముందుగా చూడాలి. ఆ బడ్జెట్లో ఉన్న అంశాలకు అనుకూలంగా ఆదాయం ఉందా లేదా, ఆదాయానికి అనుకూలంగా వ్యయం చేస్తున్నామా లేదా అనే విషయాన్ని ఇక్కడ గమనించడం జరుగుతుందండి. ఇందులో ముఖ్యంగా ఏంటనేసి అంటే బడ్జెట్ అనేటువంటి పాఠ్యాంశాన్ని ముందుగా నేర్చుకొని తర్వాత పన్నులు అనేటువంటి పాఠ్యాంశాన్ని నేర్చుకోవడం అనేది జరుగుతుందండి. ఓకే, బడ్జెట్ 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 అండి. బడ్జెట్ అంటే ఏంటి అనేది చూస్తే చాలాసార్లు మనకి ఏంటనేసి అంటే బడ్జెట్ సమావేశాలు సాధారణంగా ఫిబ్రవరి నెలలో టీవీలో వస్తాయి, చూస్తుంటాం. దీనికి సంబంధించినటువంటి విషయాలు ముందుగా ఒక నిర్వచనం అనేది చూద్దామండి. ఆ నిర్వచనం ఏంటి అనేసి అంటే రాబోయే కాలం యొక్క ఆదాయము, రాబోయే కాలం యొక్క ఆదాయము, చేయబోయే ఖర్చు గురించి, రాబోయే కాలం యొక్క ఆదాయము, చేయబోయే ఖర్చు గురించి తెలియజేసే ఒక కోస నివేదికను బడ్జెట్ అంటండి. రాబోయే కాలం యొక్క ఆదాయమును, చేయబోయేటటువంటి ఖర్చును గురించి తెలియజేసేటటువంటి ఒక కోస నివేదికనే బడ్జెట్ అని పిలుస్తాండి. ఏ ఫినాన్షియల్ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యూచర్ రెవెన్యూ అండ్ ఫ్యూచర్ ఎక్స్పెండిచర్ కెన్ బి కాల్డ్ యాజ్ బడ్జెట్. ఓకే, బడ్జెట్కి నిర్వచనం ఏం చెప్పామండి? రాబోయే కాలం యొక్క ఆదాయము, చేయబోయేటటువంటి ఖర్చును గురించి తెలియజేసే ఒక కోస నివేదికనే బడ్జెట్ అని పిలుస్తామండి. మరి ఈ బడ్జెట్లో మనకి ఏ అంశాలు ఉంటాయండి అని చూస్తాను అనుకోండి. బడ్జెట్లో ప్రధానంగా అంశాలు ఏంటంటే రెండు. బడ్జెట్లో ఉండే అంశాలు రెండు. ఒకటి ఆదాయాలు, రెండు వ్యయాలు. ఆదాయాల గురించి వ్యయాల గురించి రెండు అంశాలు ఉంటాయి. అంటే ఆదాయాలు ఎలా వస్తున్నాయి, ప్రభుత్వానికి ఆదాయ మార్గాలు ఏంటి, ఆ ఆదాయాల్ని వివిధ వ్యయాలు అనేవి ఎలా చేయడం జరుగుతుంది అనే విషయాలు రెండు ఉంటాయండి. మరి ఆధునిక కాలంలో ప్రతి ప్రభుత్వము ఎందుకు వ్యయాలు చేయాలి అనేది చూస్తే ప్రభుత్వం యొక్క విధులు అనేవి చూడాలండి. ప్రస్తుత ప్రభుత్వం యొక్క విధులు ఏంటి అనేది చూసాం అనుకోండి. ప్రస్తుత ప్రభుత్వం యొక్క విధులు ఏంటంటే దేశ రక్షణ ఒకటి, రెండు శాంతి భద్రతలు. మూడవది ఏంటి అనేసి అంటే ఒకటి దేశ రక్షణ, రెండు శాంతి భద్రతలు, మూడవది మనకి ప్రజా సంక్షేమం. దేశభద్రతలు, శాంతి భద్రత, ప్రజా సంక్షేమం. ప్రతి ప్రభుత్వము కూడా ప్రస్తుతం ప్రభుత్వం ప్రధాన విధులు డిఫెన్స్, దేశ రక్షణ. ఎందుకంటే విదేశాల నుంచి మనకి ఇబ్బంది లేకుండా రక్షణ కలిగించడానికి దేశ రక్షణ అనేది ఉంటుంది. రెండవది దేశం లోపల శాంతి భద్రతలు,
అల్లర్లు గొడవలు కొట్లాటలు లేకుండా శాంతి భద్రతలు నిర్వర్తించడం అనేది జరుగుతుంది, పోలీసింగ్ అంటాం. మూడవది ఏంటంటే పబ్లిక్ వెల్ఫేర్, ప్రజా సంక్షేమంగా పిలుస్తామండి, ప్రజా సంక్షేమంగా పిలుస్తామండి. దేశ రక్షణ, శాంతి భద్రతలు, ప్రజా సంక్షేమము, ఈ మూడు విషయాల మీద ప్రభుత్వం అనేది విధులు నిర్వర్తిస్తుందండి. ఇందులో మనకి ఈ మూడింటిని విధులు నిర్వర్తించడానికి కొంత వ్యయం అనేది ఖర్చు అవుతుందండి, కొంత వ్యయం అనేది ఖర్చు అవుతుంది. మరి ఆ వ్యయానికి సరిపడిన ఆదాయాన్ని పొందాలి ప్రభుత్వం. పొందడమైన మార్గాలనే వివరించేదే పన్నులు అనేటువంటి పాఠ్యాంశంలో, పొందే మార్గాలను వివరించేదే పన్నులు అనేటువంటి పాఠ్యాంశంలో నేర్చుకుంటాం. అయితే ఇక్కడ బడ్జెట్ గురించి ఎలా ప్రస్తావించడం జరిగింది ఏంటి అనే ఒక విషయాన్ని చూస్తే, మనకి బడ్జెట్ అనేటువంటి ఆంగ్ల పదము బౌగట్టే అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చిందండి. బడ్జెట్ అనే ఆంగ్ల భాష పదము బౌగట్ అనేటువంటి ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది, ఫ్రెంచ్ పదం నుండి వచ్చిందండి. బౌగట్ అనే ఫ్రెంచ్ పదం నుండి రావడం జరిగింది. ఓకే, బడ్జెట్ అనే ఆంగ్ల భాష పదము బౌగట్ అనే ఫ్రెంచ్ పదం నుంచి రావడం జరిగిందండి. మరి ఫ్రెంచ్ భాషలో బౌగట్టే అనగా అర్థం ఏంటి, ఫ్రెంచ్ భాషలో బౌగట్టే అనే అర్థం ఏంటంటే లెదర్ బ్యాగ్ లేదా తోలి సంచి, తోలి సంచి, లెదర్ బ్యాగ్ అనేసి అర్థం, తోలి సంచి అనేసి చెప్తాం. ఈ తోలి సంచి లేదా లెదర్ బ్యాగ్ తోలి సంచి, లెదర్ బ్యాగ్ అని పిలుస్తామండి. ఎందుకు తోలి సంచి నుంచి బడ్జెట్ అనే పదం రావడం జరిగింది అందామనుకోండి, అసలు ఫ్రెంచ్ దేశానికి చెందినటువంటి ఆర్థిక మంత్రి ఆ దేశానికి సంబంధించిన ఆదాయ వ్యయాలకు సంబంధించిన లెక్క పత్రాలన్నింటినీ కూడా ఆ తోలు సంచిలో వేసి తీసుకొచ్చేవాడు, ఆ తీసుకొచ్చి పార్లమెంట్లో బడ్జెట్ని చదివేవాడు. కాబట్టి ఆ సంచిలో తీసుకొచ్చేవాడు కాబట్టి దాన్ని తోలు సంచి అంటాం, ఆ తోలు సంచిని బౌగట్టి అని పిలుస్తాం. ఆ బౌగట్టి నుండే బడ్జెట్ అనేటువంటి పదం అనేది రావడం జరిగిందండి, బౌగట్టి అనే పదము నుంచే బడ్జెట్ అనే పదం అనేది రావడం జరిగింది. మరి రాజ్యాంగం, భారత రాజ్యాంగంలో బడ్జెట్ గురించి ఎక్కడైనా పేర్కొన్నారా అంటే భారత రాజ్యాంగంలో బడ్జెట్ గురించి ప్రస్తావించలేదు. బడ్జెట్ అనే పదం భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదము ఎక్కడా ప్రస్తావించలేదు, ఎక్కడా ప్రస్తావన లేదు. బడ్జెట్ అనే పదాన్ని భారత రాజ్యాంగంలో ఎక్కడా ప్రస్తావించలేదండి, భారత రాజ్యాంగంలో బడ్జెట్ అనే పదం ఎక్కడా ప్రస్తావించలేదు. కానీ ఆర్టికల్ 112లో ఒక విషయాన్ని, అంటే బడ్జెట్ అనే పదానికి బదులుగా ఒక విషయాన్ని పేర్కొన్నారండి. ఆర్టికల్ 112 అనేది ఏం చెప్తుందంటే యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ అనే పదాన్ని వివరించింది. అంటే బడ్జెట్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 112 అనేసి అంటాం. ఇది యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి తెలుపుతుంది, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి తెలపడం అనేది జరుగుతుంది, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి తెలుపుతుంది, యాన్యువల్ ఫినాన్షియల్ స్టేట్మెంట్ గురించి తెలియడం అనేది జరుగుతుందండి. అయితే ఇక్కడ ఈ బడ్జెట్ అనేది ఎక్కడా ప్రస్తావించలేదు, ఆ బడ్జెట్ అనే పదానికి బదులు యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనేసి చెప్తాం. ఈ బడ్జెట్ గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే 112గా పిలవడం జరుగుతుందండి, 112గా చెప్తాం, బాగానే ఉందండి. బడ్జెట్లో ఉండే అంశాలు ఏంటండి అనేసి అంటే ప్రధానంగా రెండు రకాలు, అవి ఏంటి అనేసి అంటే ఆదాయాలు వెయ్యాలనేటువంటి రెండు అంశాలు అనేవి ఉంటాయండి, అవి ఆదాయాలు వెయ్యాలనేటివి ఉంటాయి. మరి ఆధునిక కాలంలో ప్రభుత్వం అనేది ఈ ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయండి అంటే బడ్జెట్లు అనేవి మూడు రకాలుగా ఉంటాయి. బడ్జెట్ రకాలు మూడు చూద్దాం. ఏంటి మూడు రకాలు ఏంటి అనేసి అంటే బడ్జెట్లు ఉండే అంశాలు ఏంటి, ఆదాయము వ్యయము
ఈ ఆదాయము వ్యయమనేటువంటివి బడ్జెట్లో ఏంటనేసి అంటే మూడు రకాలుగా ఉంటాయి. ఈ మూడు రకాల బడ్జెట్లు ఏంటనేసి అంటే ఒకటి లోటు బడ్జెట్, ఒకటి లోటు బడ్జెట్, లోటు బడ్జెట్ డెఫిసిట్ బడ్జెట్, రెండోది మిగులు బడ్జెట్, మిగులు బడ్జెట్, మూడోది సంతులిత బడ్జెట్. లోటు బడ్జెట్టు, మిగులు బడ్జెట్టు, సంతులిత బడ్జెట్ అని పిలుస్తామండి. లోటు బడ్జెట్ అంటే ఏంటంటే, లోటు అనే పదానికి అర్థం ఏంటి, మనకి కావలసిన దానికన్నా తక్కువగా ఉంటే దాన్ని లోటు అని పిలుస్తాం. మరి ఇక్కడ లోటు అంటే అర్థం ఏంటంటే ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది, ఆదాయం అనేది తక్కువగా ఉంటుంది, వ్యయం అనేది ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉంటే దానిని లోటు బడ్జెట్ అని పిలుస్తామండి. మరి మిగులు బడ్జెట్ అంటే ఏంటి అనేసి అంటే, మిగులుతుంది ఇక్కడ ఆదాయం ఎక్కువగా ఉండి వ్యయం తక్కువగా ఉంటే, ఆదాయం ఎక్కువగా ఉండి వ్యయం తక్కువగా ఉంటే దానిని మిగులు బడ్జెట్ అని పిలుస్తామండి. తర్వాత ఆదాయ వ్యయాలు రెండూ సమానంగా ఉన్నాయనుకోండి, ఆదాయము వ్యయము రెండూ సమానంగా ఉంటే దాన్ని సంతులిత బడ్జెట్ అని పిలుస్తాం. మరి ఆధునిక కాలంలో ప్రతి ప్రభుత్వము ఏ రకమైన బడ్జెట్ను ప్రవేశపెడుతున్నాయంటే లోటు బడ్జెట్నే ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. మరి లోటు బడ్జెట్ని ఎందుకు ప్రవేశపెట్టడం జరుగుతుంది అంటే, ప్రభుత్వాలు చేసేటటువంటి సంక్షేమ కార్యక్రమాలు అనేవి పెరగడం వలన ప్రభుత్వం యొక్క వ్యయం అనేది పెరుగుతుంది. ఆ వ్యయానికి పెరుగుదలకు అనుకూలమైన ఆదాయాలు లేకపోవడం వల్ల లోటు బడ్జెట్లనే ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. మరి లోటు బడ్జెట్ అనేది దేనికి దారితీస్తుంది అని అడుగుతాడండి. లోటు బడ్జెట్ దేనికి దారితీస్తుంది అనేసి అంటే, ద్రవ్యోల్బణము, లోటు బడ్జెట్ దేనికి దారితీస్తుంది అంటే ద్రవ్యోల్బణానికి, లోటు బడ్జెట్ అనేది ద్రవ్యోల్బణానికి దారితీయడం అనేది జరుగుతుంది. ఎందుకంటే లోటు బడ్జెట్ వల్ల ప్రభుత్వ వ్యయం పెరుగుతుంది, ప్రభుత్వం యొక్క వ్యయాలు అనేవి ప్రజలకు ఆదాయాలుగా మారుతాయి, ప్రజలకు ఆదాయాలుగా మారడం వల్ల ప్రజల యొక్క ద్రవ్య సప్లై అనేది పెరుగుతుంది, ప్రజల యొక్క ద్రవ్య సప్లై పెరగడం వల్ల కొనుగోలు సామర్థ్యం పెరుగుతుంది, కొనుగోలు సామర్థ్యం పెరగడం వల్ల వస్తువుల యొక్క ధరలు అనేవి పెరుగుతాయి, వస్తువుల యొక్క ధరల పెరగడాన్ని ఏమంటామంటే ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. ఈ విధంగా లోటు బడ్జెట్ అనేది ద్రవ్యోల్బణానికి దారితీయడం అనేది జరుగుతుంది. లోటు బడ్జెట్లు ప్రవేశపెట్టడానికి కారణం అంటే సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా ఉండడం వల్లే లోటు బడ్జెట్లను ప్రవేశపెట్టడం అనేది జరుగుతుందండి. మరి బడ్జెట్ అనేది సఫలత లేదా బడ్జెట్ నియంత్రణ అనేది, బడ్జెట్ యొక్క ఆధిపత్యం అనేది ఎవరిది ఉంటుందంటే రాజకీయ నాయకులపైనే ఎక్కువగా ఉంటుందండి. అంటే రాజ్యాంగంలోని బడ్జెట్ నిర్ణయాల్లో ప్రధాన పాత్ర ఎవరిది అనేది అడుగుతాడు. రాజ్యాంగంలో బడ్జెట్ నిర్ణయాల్లో, బడ్జెట్ నిర్ణయాలలో, రాజ్యాంగంలో బడ్జెట్ నిర్ణయాల్లో ప్రముఖ పాత్ర, బడ్జెట్ నిర్ణయాల్లో ప్రముఖ పాత్ర, రాజ్యాంగంలోని బడ్జెట్ నిర్ణయాల్లో ప్రముఖ పాత్ర పోషించేది ఎవరు అనేసి అంటే ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులు. రాజ్యాంగంలో బడ్జెట్ నిర్ణయాల్లో ప్రముఖ పాత్ర పోషించేది ఎవరంటే ప్రజాప్రతినిధులు. మరి బడ్జెట్ నియంత్రణ ఎలా జరుగుతుందంటే చట్టసభల ద్వారా బడ్జెట్ నియంత్రణ అనేది జరుగుతుంది. బడ్జెట్లోని అంశాలపై నియంత్రణ ఎవరు చేస్తారంటే చట్టసభలు, చట్టసభలు. బడ్జెట్లపై నియంత్రణ చేసేది ఎవరంటే చట్టసభలు అనేసి చెప్తామండి. మరి బడ్జెట్ అనేది ఎవరు చేస్తారు, కేంద్ర బడ్జెట్ ఉంటుందా రాష్ట్ర బడ్జెట్ ఉంటుందా అని చూసాం అనుకోండి, కేంద్రం యొక్క బడ్జెట్ ఉంటుంది, రాష్ట్రం యొక్క బడ్జెట్ కూడా ఉంటుంది. ఇక్కడ బడ్జెట్లు ముఖ్యంగా ప్రభుత్వ బడ్జెట్ చూద్దాం. ప్రభుత్వ బడ్జెట్, ప్రభుత్వ బడ్జెట్, ప్రభుత్వం యొక్క బడ్జెట్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. కేంద్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్, రెండవది
రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్, కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ అనేటువంటి రెండు రకాలైనటువంటి బడ్జెట్లు అనేవి ఉంటాయండి. కేంద్ర ప్రభుత్వము బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెడుతుందంటే ఫస్ట్ కేంద్ర ప్రభుత్వమే బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుందండి. కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని కేంద్ర బడ్జెట్ అంటాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ని రాష్ట్ర బడ్జెట్ అని పిలవడం జరుగుతుంది. కేంద్రం పెట్టే బడ్జెట్ని కేంద్ర బడ్జెట్ అని, రాష్ట్రం ప్రవేశపెట్టే బడ్జెట్ని రాష్ట్ర బడ్జెట్ అని పిలుస్తామండి. కేంద్ర బడ్జెట్ని ఎవరు ప్రవేశపెడతారండి అని చూస్తే, కేంద్ర బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. అదేవిధంగా రాష్ట్ర బడ్జెట్ని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి. ఓకే, కేంద్ర బడ్జెట్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి, రాష్ట్ర బడ్జెట్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టడం జరుగుతుందండి. అయితే కేంద్ర బడ్జెట్ని ఎక్కడ ప్రవేశపెడతారండి అంటే లోక్సభలో, లోక్సభలో ప్రవేశపెడతారు, ప్రవేశపెడతారు, లోక్సభలో ప్రవేశపెడతారు. ఇది రాష్ట్ర శాసనసభలో, రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెడతారు. అది లోక్సభలో ప్రవేశపెడితే ఇది రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుందండి. ఓకే, అధ్యక్షత వహించేది ఎవరు? బడ్జెట్ సమావేశాలకి అధ్యక్షత, బడ్జెట్ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరంటే స్పీకర్. బడ్జెట్ సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరంటే స్పీకర్. మరి ఇక్కడ కూడా స్పీకరే, అంటే ఇక్కడ లోక్సభ స్పీకర్, ఇక్కడ శాసనసభ స్పీకర్ అధ్యక్షత వహించడం అనేది జరుగుతుంది. మరి బడ్జెట్ని ఏ నెలలో ప్రవేశపెడుతున్నారండి అనేసి అంటే ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెడతారు. గతంలో బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెట్టారంటే ఫిబ్రవరి చివరి రోజున ప్రవేశపెట్టేవారు. ఇప్పుడు ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. మరి రాష్ట్రం యొక్క బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెడుతున్నారంటే మార్చిలో. రాష్ట్రం యొక్క బడ్జెట్ని ఎప్పుడు ప్రవేశపెడుతున్నారంటే మార్చిలో ప్రవేశపెడుతున్నారు. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎంత నిధులు వస్తాయో చూసుకొని అప్పుడు రాష్ట్ర బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అయితే గతంలో ఇది ఏంటంటే ఫిబ్రవరి చివరి రోజున ఉండేది, తర్వాత ఏం చేశారంటే దీన్ని ఫిబ్రవరి 1వ తేదీకి మార్చడం అనేది జరిగిందండి. ఈ బడ్జెట్ని కేంద్ర బడ్జెట్ అనుకూలంగా రాష్ట్ర బడ్జెట్ని తయారు చేయడం అనేది జరుగుతుందండి. మరి ఈ బడ్జెట్పై సమావేశాలు వహించేది ఎవరంటే స్పీకర్. రాష్ట్రంలో కూడా స్పీకర్ అయ్యే సమావేశాలకి అధ్యక్షత వహించడం అనేది జరుగుతుందండి. తర్వాత విషయాన్ని గమనిస్తే ఈ బడ్జెట్ అనేది తయారు చేసినప్పుడు, బడ్జెట్ అనేది తయారు చేస్తున్నప్పుడు లేదా బడ్జెట్పై ఆర్థిక మంత్రి ప్రస్తావన చేస్తున్నప్పుడు చట్టసభలో ఉన్న సభ్యులందరూ కూడా విని అందులో చేర్పులు మార్పులు ఇలా ఉంటే బాగుంటుందని అభిప్రాయాలు కూడా ఇవ్వడం అనేది జరుగుతుందండి. అయితే కేంద్రం యొక్క బడ్జెట్ అనేది ఎలా ఉంటుందంటే, ఇంతకుముందు రెండు బడ్జెట్లు ఉండే, రైల్వే బడ్జెట్టు సాధారణ బడ్జెట్ ఉండేది. ఇప్పుడు ఏం చేశారనేసి అంటే రైల్వే బడ్జెట్ని, రైల్వే బడ్జెట్ని, ఈ రైల్వే బడ్జెట్ని ఏం చేశారనేసి అంటే సాధారణ బడ్జెట్లు విలీనం చేస్తారు. సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ని సాధారణ బడ్జెట్లో విలీనం చేయడం అనేది జరిగింది. ఈ సాధారణ బడ్జెట్ని ప్రవేశపెడుతున్నాం. కానీ మన రాష్ట్రంలో, మన రాష్ట్రంలోని ఏపీలో చూసుకుంటే బడ్జెట్ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి వ్యవసాయ బడ్జెట్, ఒకటి వ్యవసాయ బడ్జెట్, రెండు, ఒకటి వ్యవసాయ బడ్జెట్, రెండు సాధారణ ఆర్థిక బడ్జెట్. రాష్ట్రంలో రెండు రకాల బడ్జెట్లు ఉన్నాయండి, వ్యవసాయ బడ్జెట్టు, సాధారణ ఆర్థిక బడ్జెట్ అనేసి రెండు రకాల బడ్జెట్లు ఉంటాయి. కేంద్రంలో మాత్రం ఇంతకుముందు రెండు ఉండే, కానీ ఇప్పుడు మాత్రం సాధారణ బడ్జెట్ మాత్రమే ఉంటుంది, ఒకటే బడ్జెట్ అనేది ఉంటుంది అనేసి చెప్తాం. ఈ విధంగా బడ్జెట్ని ఆమోదించిన తర్వాత ఆర్థిక బిల్లుని తయారు చేస్తారండి. ఆర్థిక బిల్లు తయారు చేస్తారు. ఆర్థిక బిల్లు తయారీ ఆమోదం, ఆర్థిక బిల్ని తయారీ ఆమోదంను పార్లమెంట్ చేస్తుంది. పార్లమెంట్ ఆర్థిక బిల్ని తయారు చేయడం కానీ
ఆమోదించడం కానీ ఎవరు చేస్తారంటే పార్లమెంట్ అనేది చేస్తుంది. పార్లమెంట్ ఆమోదిస్తుంది, పార్లమెంట్ ఆమోదిస్తుంది. పార్లమెంట్ ఆమోదించిన తరువాత మాత్రమే ప్రభుత్వానికి తరువాత ప్రభుత్వం పన్నులు వసూలు చేస్తుంది. తర్వాత ప్రభుత్వం పన్నుల్ని వసూలు చేస్తుంది. ఎప్పుడైతే ఆర్థిక బిల్లుని పార్లమెంట్ ఆమోదిస్తుందో బడ్జెట్ తర్వాత, అప్పుడు మాత్రం ప్రభుత్వం పన్నులు వసూలు చేయడం కానీ ఖర్చులు చేయడం కానీ అధికారం అనేది వస్తుంది. అంతవరకు ఆర్థిక బిల్లును ఆమోదించకపోతే మాత్రం అధికారం అనేది రాదు అనేసి చెప్తామండి. మరి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఏంటి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఏంటి అనేసి అనేది చూస్తే కొన్ని ఉదాహరణలు చూద్దామండి. ప్రభుత్వం అనేది ప్రజా సంక్షేమ కార్యక్రమాల మీద వేయించేస్తుంది అన్నాం కదా, కాబట్టి వాటి అవి ఏంటో చూద్దాం. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అంటే ఏంటండి అనేది చూస్తే ప్రధానంగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఒకటి, ప్రభుత్వ రంగ సంస్థల్ని నెలకొల్పడం, ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పడం. ప్రభుత్వ రంగ సంస్థల్ని నెలకొల్పడం అంటే ఏంటండి అంటే ఉదాహరణకి ఓఎన్జీసీ, సెయిల్, గెయిల్, ఈ ట్రాయ్. ఓకే, ప్రభుత్వ రంగ సంస్థలు అయినటువంటి కొన్ని పరిశ్రమలు స్థాపించడం కానీ, ఉదాహరణకి ఓఎన్జీసీ, సెయిలు, గెయిలు, ట్రాయ్ వంటి సంస్థల్ని నెలకొల్పడానికి కొంత వ్యయం అనేది అవుతుంది. ఇది కూడా ప్రజా సౌలభ్యం కోసం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రజల అవస్థాపన సదుపాయాల కల్పన కోసం వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది అండి. నెక్స్ట్ ఏంటనేసి అంటే అవస్థాపన సదుపాయాల కల్పన, అవస్థాపన సదుపాయాల కల్పన. అవస్థాపన సదుపాయాలు కల్పన, అవస్థాపన సదుపాయాల కల్పన అనేది చూసాం అనుకోండి. టు ప్రొవైడ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, ప్రొవైడ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ, అవస్థాపన సదుపాయాలు కల్పన. అవస్థాపన సదుపాయాల కల్పన అనగా, అవస్థాపన సదుపాయాల కల్పన అనగా ముఖ్యంగా రోడ్లు, వంతెనలు, పార్కులు, నీటిపారుదల. ఓకే, రోడ్లు, రోడ్లు, వంతెనలు, పార్కులు, నీటిపారుదల, ఇటువంటి అన్నింటినీ కూడా మనం ఏంటంటే అవస్థాపన సదుపాయాలు అంటాం. ఈ అవస్థాపన సదుపాయాలు కల్పించడానికి కూడా, అవస్థాపన సదుపాయాల్ని కల్పించడానికి కూడా కొంత డబ్బు అనేది అవుతుందండి. దానికి కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమం కింద భావించడం జరుగుతుందండి. నెక్స్ట్ తర్వాత ప్రజలకి జీవనోపాధి కల్పించడం, ప్రజలకు జీవనోపాధి కల్పించడం, నీటిపారుదల, తంతి తపాల. నెక్స్ట్ ప్రజలకు జీవనోపాధి కల్పించడం, ప్రజలకు జీవనోపాధిని కల్పించడం అంటే ప్రజలకి పనులు లేని సమయంలో వారు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి పనులు లేని సమయంలో కొన్ని పథకాలను ప్రవేశపెట్టి జీవనోపాధిని కల్పించాలి. ఎగ్జాంపుల్కి ఏంటంటే మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ, మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ లేదా స్కీమ్. ఓకే, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అంటే మనకి అక్కడ MNREGS అనేసి అంట, మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. ఇది కుటుంబానికి ఏంటంటే 100 రోజులు కుటుంబానికి 100 రోజులు ఉపాధిని అందిస్తుంది. ఒక కుటుంబానికి 100 రోజులు ఉపాధిని అందించేటువంటి కార్యక్రమమే ఎంఎన్
ఆర్ఈజిఎస్ అనేసి పిలుస్తామండి. ఇక్కడ ప్రజల యొక్క జీవన విధానాలను కల్పించడానికి కూడా మనకి ఏంటనేసి అంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాల కిందకే వస్తాయి. తర్వాత పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ అంటాం. ప్రజా పంపిణీ వ్యవస్థ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ అని పిలుస్తామండి. ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లేదా ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేద ప్రజలకి ఆహార ధాన్యాలని అందిస్తున్నారండి. ఇక్కడ ఏం చేస్తున్నారు, సబ్సిడీపై ఆహార ధాన్యాలను అందించడం జరుగుతుంది. సబ్సిడీపై ఓకే ప్రజలకి ఏంటంటే ఆహార ధాన్యాలను అందించడం జరుగుతుందండి. అది పీడిఎస్ సిస్టమ్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలోని మనకి ప్రజలకు ఆహార ధాన్యాలని అందించడం కూడా జరుగుతుంది. ప్రజలకు ఆహార ధాన్యాలని అందిస్తున్నాం. తరువాత ఇంకో విషయం అనేది గమనించామనుకోండి, పరిశ్రమల స్థాపన పరిశ్రమల్ని స్థాపిస్తాయి. అంటే మనకి సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అంటే కేంద్ర ప్రభుత్వం, స్టేట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ ఓకే సిపిఎస్సి యూనిట్స్ అనేవి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమల్ని స్థాపిస్తుంది. దీనికి కూడా కొంత డబ్బు అనేది ఖర్చు అవుతుంది, అది కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా చూస్తుంది. తర్వాత వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలు ఈ వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల్లో ఏం చేయడం జరుగుతుంది అని చూసాం అనుకోండి, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాల్లో కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తారు. నాబార్డ్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ద్వారా ఏంటనేసి అంటే ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలకు పెట్టుబడి వ్యవసాయాన్ని అందించడం కానీ ప్రజలకు రుణాలను అందించడం కానీ ఆ రుణాలపై వడ్డీని భరించడం కానీ ప్రభుత్వం చేస్తుంది. అది కూడా ఒక వెయ్యి కిందే చెప్పడం జరుగుతుందండి. తర్వాత సబ్సిడీలు ప్రభుత్వం అనేది ప్రజలకు అనేకమైనటువంటి సబ్సిడీలు ఇస్తున్నాయి. అందులో ప్రధానమైనటువంటి సబ్సిడీలు ఏంటండి అని చూసాం అనుకోండి, ప్రధానమైనటువంటి సబ్సిడీలు ఏంటి అనేసి అంటే ఒకటి ఇంధన సబ్సిడీ అంటే డీజిల్ ఈ గ్యాసు డీజిల్ మీద సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది, అది ఇంధన సబ్సిడీ. రెండవది ఎరువులపై కూడా సబ్సిడీ ఇస్తుందండి. మనకి యూరియా ఫాస్ఫేట్ ఇటువంటి వాటిని ఉత్పత్తికి అయ్యే వ్యయం కన్నా తక్కువ ధరకే మనకు అందించడం అనేది జరుగుతుంది, కాబట్టి దాన్ని ఎరువుల సబ్సిడీ అనేసి పిలుస్తాం. మూడవది ఆహార సబ్సిడీ అని పిలుస్తాం. ఇంధన సబ్సిడీ, ఎరువుల సబ్సిడీ, ఆహార సబ్సిడీ అనేటువంటి మూడు రకాల సబ్సిడీలని బడ్జెట్ ద్వారా ప్రభుత్వం అనేది అందిస్తుంది. ఇన్నిటికన్నా అత్యధికంగా ఏ సబ్సిడీని అందిస్తుందంటే అని చూసాం అనుకోండి, అత్యధికము మనకేంటంటే ఆహార ధాన్యాల మీద సబ్సిడీ అనేది అందిస్తుంది. ఎందుకంటే మనం తక్కువ రేటుకే మార్కెట్లో బియ్యం చూస్తే 30 రూపాయలు దాటి ఉంటుంది, అదే మనకు మాత్రం 2 రూపాయలకే ఇస్తుంది. కాబట్టి అంటే ఆ సబ్సిడీని అంతటి కూడా ఎవరు భరిస్తుందంటే ప్రభుత్వాలే భరిస్తున్నాయి. కాబట్టి ఇలా సబ్సిడీల రూపంలో మనకి ఏంటనేసి అంటే కొంత భారాన్ని భరించవలసినటువంటి ఆవశ్యకత అనేది ఉందండి. అయితే మనకి ప్రారంభంలోని ఉదాహరణకి స్వతంత్రం వచ్చినప్పుడు ఏంటనేసి అంటే 1947-48లో మొదటి బడ్జెట్ విలువ ఎంత అనేసి అంటే 97 కోట్లు మాత్రమే. మొదటి బడ్జెట్ విలువ అనేది ఎన్ని కోట్లు ఉంటుందంటే 93 కోట్లు మాత్రమే ఉందండి. ఇంకా మనం ప్రధానంగా ఏంటంటే 100
93 కోట్లు. 1947-48 సంవత్సరంలో మొదటి బడ్జెట్ విలువ ఎంత అండి అంటే 197 కోట్లు అనేసి చెప్తాం. మరి ప్రస్తుతానికి విషయానికి వచ్చేసరికి ఉదాహరణ 2010-11 చూసాం అనుకోండి, ఓకే 2010-11 బడ్జెట్ యొక్క విలువ ఎన్ని కోట్లు ఉందండి అని చూస్తే 23 లక్షల కోట్లు. 23 లక్షల కోట్లు. 23 లక్షల కోట్లు అనేది, 23 లక్షల కోట్లు అనేది మనకి 2010-11 బడ్జెట్. ఇప్పుడు ఇది ఇంకా దాటిపోయిందండి, ఇది ఇంకా దాటిపోవడం అనేది జరిగింది. 27 లక్షల కోట్ల దగ్గరికి రావడం అనేది జరిగిందండి. ఈ విధంగా ఏంటంటే అప్పట్లో స్వతంత్రం వచ్చినప్పుడు మొదటి బడ్జెట్ 197 కోట్లు మాత్రమే, ఇప్పుడు చూసుకునేసరికి సుమారుగా 27 లక్షల కోట్ల దగ్గరికి దాటిపోవడం అనేది జరిగింది. రోజు రోజుకు బడ్జెట్ వేయాలనేవి పెరుగుతున్నాయి. ఈ విధంగా మనకి ఏంటనేసి అంటే ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అయినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడము, అవస్థాపన సదుపాయాలను కల్పించడము, ప్రజల జీవనోపాధుల్ని కల్పించడము, ప్రజా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయడము, పరిశ్రమల్ని స్థాపించడము, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలని ఏర్పాటు చేయడము, సబ్సిడీల్ని భరించడము, ఇవన్నీ కూడా ప్రజా సంక్షేమ కార్యక్రమాల కింద రావడం జరుగుతుందండి. ఇటువంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం అనేది వేయించేయడం వల్ల ఈ వ్యయాలను బడ్జెట్లో చూపించడం అనేది జరుగుతుంది. సాధారణంగా పార్లమెంట్ అనుమతి లేకుండా ఈ వ్యయాలు చేయకూడదు. పార్లమెంట్ అనుమతి తీసుకోవడం కోసం బడ్జెట్ని ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. మరి బడ్జెట్ అనేది ఏ రకమైన బిల్లు అండి అంటే ఆర్థికపరమైనటువంటి బిల్లు. రాష్ట్రపతి ఈ బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసేటప్పుడు ఉభయ సభలను ఉద్దేశించి కేంద్రంలోనే మాట్లాడతాడు. అంటే ఉభయ సభల్ని బడ్జెట్ కోసం ఏంటంటే సమావేశపరిచేది ఎవరండి అనేసి అంటే రాష్ట్రపతి, కానీ దానికి అధ్యక్షత వహించేది ఎవరండి అనేసి అంటే స్పీకర్ అనేసి చెప్పడం జరుగుతుందండి. ఉద్దేశించి మాట్లాడడం మాత్రం జరుగుతుంది. ఓకే, భారతదేశంలో మొదటి బడ్జెట్ విలువ ఎంత అంటే 197 కోట్లు. ఓకే, 2010-11 23 లక్షల కోట్లు అనేది బడ్జెట్ మారడం అనేది జరిగిందండి. ఈ విధంగా ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో మనకి వ్యయాలనేవి రెండు రకాలుగా ఉంటాయండి. బడ్జెట్ వ్యయాలు ఏంటండి అనేసి అంటే, ఒకటి ప్రభుత్వ వ్యయం. బడ్జెట్ వ్యయాలనేవి రెండు రకాలు, ఒకటి ప్రభుత్వ వ్యయము, రెండు ప్రైవేట్ వ్యయం. ప్రభుత్వ వ్యయం అనేది ఎంత శాతం ఉంటుందండి అనేసి అంటే 25% మాత్రమే ఉంటుంది. మొత్తం బడ్జెట్ అయ్యే వ్యయంలో ప్రభుత్వ వ్యయం అనేది 25% ఉంటుంది. లేదా దీన్నే ఏమంటాం అనేసి అంటే 1/4 వంతు బడ్జెట్ వ్యయంలో ప్రభుత్వ వ్యయం ఎంత ఉంటుందంటే 1/4 వంతు ఉంటుంది, లేదా 25% ఉంటుంది. ప్రైవేట్ వ్యయం ఎంత ఉంటుందండి అనేది చూస్తే 75% ఉంటుంది, లేదా 75% ఉంటుంది, లేదా మనకి 3/4 వంతు. 3/4 వంతు ఏ వ్యయం ఉంటుందంటే ప్రైవేట్ వ్యయం మాత్రమే ఉంటుందండి. ఇలా విధంగా బడ్జెట్లో మనకు ఉండేటువంటి వ్యయాలు ఎన్ని రకాలంటే రెండు రకాలు, ప్రభుత్వ వ్యయము, ప్రైవేట్ వ్యయము. మొత్తం బడ్జెట్లో ప్రభుత్వ వ్యయం అనేది 25% లేదా 1/4 వంతు అనేది ఉంటుంది. ప్రైవేట్ వ్యయం అనేది 75% లేదా 3/4 వంతు అనేది ప్రైవేట్ వ్యయం అనేది ఉంటుంది. అంటే బడ్జెట్లో ఏ వ్యయం ఎక్కువగా ఉంటుందంటే ప్రభుత్వ వ్యయం కన్నా ప్రైవేట్ వ్యయం అనేది 3 రెట్లు ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ అదేవిధంగా బడ్జెట్లో చూపించే వ్యయాలు అనేవి రెండు రకాలు. ఏంటి బడ్జెట్ వ్యయాలు రెండు రకాలు అని చూసాం అనుకోండి, ఒకటి రెవెన్యూ వ్యయం, రెండు మూలధన వ్యయం. బడ్జెట్ వ్యయాలు అనేవి ఎన్ని రకాలండి అనేసి అంటే చూపించే వ్యయాలు రెండు రకాలు, రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము. రెవెన్యూ వ్యయం అంటే ఏంటండి అనేది చూస్తే, రెవెన్యూ వ్యయం అనగా దేని మీద అయితే ప్రభుత్వం ఖర్చు పెడుతుందో
వాటి వలన భవిష్యత్తులో తిరిగి ప్రభుత్వానికి ఆదాయం రాదు లేదా ఆస్తులు సృష్టించబడవు. అటువంటి వ్యయాన్ని రెవెన్యూ వ్యయము అంటాం. అంటే ఆస్తులు సృష్టించని వ్యయము. ఆస్తులు సృష్టించినటువంటి వ్యయాన్ని ఏమంటాం అనేసి అంటే రెవెన్యూ వ్యయం అంటాం. మరి మూలధన వ్యయం అంటే ఏంటి? ఆస్తులను సృష్టించే వ్యయం. ఆస్తులు సృష్టించే వ్యయాన్ని మూలధన వ్యయం అంటాం. ఆస్తులు సృష్టించని భవిష్యత్తులో ఆదాయం రానటువంటి దాన్ని రెవెన్యూ వ్యయము అంటాం. రెవెన్యూ వ్యయానికి ఉదాహరణ ఏంటి అని అడుగుతాడు. రెవెన్యూ వ్యయానికి ఉదాహరణ జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు. జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, రక్షణ, విద్య, వైద్యం, వడ్డీలు, రక్షణ, విద్య, వైద్య ఖర్చులు. చూడండి, మనకి రెవెన్యూ వ్యయానికి ఉదాహరణ జీతాలు, పెన్షన్లు, సబ్సిడీలు, వడ్డీలు, రక్షణ, విద్య, వైద్య ఖర్చులుగా చెప్పడం జరుగుతుంది. అది మూలధన వ్యయం అంటే ఏంటంటే దేని మీద అయితే ఖర్చు చేస్తాం దానివల్ల ఆస్తులు సృష్టించబడతాయండి. ఆస్తులు ఎప్పుడైతే సృష్టించబడతాయో ఆస్తులు సృష్టించబడడం వల్ల వచ్చేటటువంటి వ్యయాన్ని ఏమంటాం? మూలధన వ్యయము అనేసి అంటాం. ఓకే, మూలధన వ్యయానికి ఉదాహరణ ఏంటండి అనేది చూసాం అనుకోండి. మూలధన వ్యయానికి ఉదాహరణ ఏంటంటే నేషనల్ హైవేస్ నిర్మాణము. మూలధన వ్యయానికి ఉదాహరణ ఏంటంటే నేషనల్ హైవేస్ నిర్మాణం. పరిశ్రమలు ఏర్పాటు. నేషనల్ హైవేస్ నిర్మాణము, పరిశ్రమల ఏర్పాటు అనేది మూలధన వ్యయానికి ఉదాహరణ. అంతేకాకుండా విద్యుత్ ప్రాజెక్టులు కానీ, నీటిపారుదల ప్రాజెక్టులు కానీ, వీటన్నిటిని కూడా విద్యుత్, గ్యాస్, నీటిపారుదల ప్రాజెక్టులు, ఈ విద్యుత్తు, గ్యాసు, నీటిపారుదల ప్రాజెక్టుల మీద చేసే వ్యయం అంతా కూడా మూలధన వ్యయం కిందకే వస్తుంది. అయితే ఒక ప్రభుత్వం ఎప్పుడూ కూడాను మనకి ఈ రెవెన్యూ వ్యయాలు ఎక్కువ చేస్తే మంచిదా, మూలధన వ్యయాలు ఎక్కువగా చేస్తే మంచిదా అని చూసాం అనుకోండి, ఎప్పుడూ కూడాను రెవెన్యూ వ్యయాలనేవి ఖర్చు అయిపోతాయి, దానివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ మూలధన వ్యయం వల్ల ఏమవుతుందంటే ఆస్తులు సృష్టించబడతాయి, భవిష్యత్తులో ప్రభుత్వానికి ఆదాయం రావడం అనేది జరుగుతుందండి. అందుకే ఒక ప్రభుత్వం అనేది ఆధునిక కాలంలో ప్రతి ప్రభుత్వం కూడా రెవెన్యూ వ్యయాలే చేస్తుంది, కానీ మూలధన వ్యయాలు చేస్తే మంచిది. ఒకవేళ మూలధన వ్యయాలు చేస్తే ఏంటంటే ప్రజా సంక్షేమం తగ్గిపోతుందనే ఉద్దేశంతో మనకి మూలధన వ్యయాలు చేయకుండా రెవెన్యూ వ్యయాలే చేయడం జరుగుతుందండి. ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ మ్యాక్సిమం రెవెన్యూకు వ్యయం కిందకు వస్తుంది. ఆస్తులు సృష్టించేటటువంటి అంతా కూడా మూలధన వ్యయంకే వస్తుంది. అలాగే దీన్ని ఇంకా ప్రభుత్వ బడ్జెట్లో ఉన్న వ్యయాలు ఇంకా రెండు రకాలుగా కూడా చెప్పవచ్చు. అభివృద్ధి వ్యయము, అభివృద్ధి ఇతర వ్యయము. అభివృద్ధి వ్యయం అనేసి అంటే మనకు ప్రధానంగా ఈ హైవేస్ నిర్మించడం, పరిశ్రమలు ఏర్పాటు చేయడం, విద్యుత్, గ్యాస్, నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించడం, ఇటువంటివన్నీ కూడా అభివృద్ధి వ్యయము. అభివృద్ధి ఇతర వ్యయం అంటే రెవెన్యూ వ్యయాలన్నీ కూడా అభివృద్ధి ఇతర వ్యయాలుగా చెప్పడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా బడ్జెట్లో ఉన్న వ్యయాల్ని రెవెన్యూ వ్యయము ప్లస్ మూలధన వ్యయం అనేసి వర్గీకరణ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అభివృద్ధి దృష్ట్యా. అభివృద్ధి దృష్ట్యా వ్యయాలు రెండు రకాలు. అభివృద్ధి దృష్ట్యా వ్యయాలు అనేవి రెండు రకాలు. ఏంటంటే అభివృద్ధి వ్యయము, అభివృద్ధి ఇతర వ్యయము. అభివృద్ధి వ్యయము, అభివృద్ధి ఇతర వ్యయముగా పిలవడం అనేది జరుగుతుందండి. అభివృద్ధి వ్యయం అంతా కూడా ఏంటంటే మూలధన వ్యయంతో పోల్చవచ్చు. మూలధన వ్యయంతో దీన్ని పోల్చవచ్చు. అభివృద్ధి వ్యయాన్ని మూలధన వ్యయంతో పోల్చవచ్చు. అభివృద్ధి ఇతర వ్యయాన్ని ఏమంటే రెవెన్యూ వ్యయంతో పోల్చవచ్చు. రెవెన్యూ వ్యయంతో పోల్చవచ్చు అనేసి చెప్పవచ్చు అండి. నెక్స్ట్ బడ్జెట్ తయారు చేసేటప్పుడు వివిధ వర్గాల వారిని, బడ్జెట్ని తయారు చేసేటప్పుడు వివిధ వర్గాల వారిని సంప్రదించి
అప్పుడు ప్రభుత్వం అనేది వాళ్ళ అభిప్రాయాలను సేకరించి బడ్జెట్ను తయారు చేసి అన్ని వర్గాల వారిని సాటిస్ఫై చేయడానికి ప్రభుత్వం అనేది ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనేసి చెప్పొచ్చు అండి. అయితే బడ్జెట్ అంశాలపై ప్రభుత్వాన్ని చట్టసభల ద్వారా నియంత్రించడం చేయడం జరుగుతుందన్న విషయాన్ని గమనించడం జరుగుతుంది. బడ్జెట్ పార్లమెంట్ ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ బడ్జెట్లో ఉన్నటువంటి వ్యయాలు చేయడం కానీ పన్నులు వసూలు చేయడానికి కానీ ప్రభుత్వానికి అధికారం అనేది వస్తుంది. ఇది ప్రభుత్వ వ్యయానికి సంబంధించినటువంటి అంశాలుగా పేర్కొంటామండి. నెక్స్ట్ విషయం ఏంటనేసి అంటే ప్రభుత్వ రాబడి. ప్రభుత్వ రాబడి ఓకే, ప్రభుత్వ రాబడి అంటే పబ్లిక్ రెవెన్యూ అనేసి చెప్తాం. ప్రభుత్వానికి రాబడులు అనేవి ఎలా వస్తాయండి? ప్రభుత్వానికి రాబడులు అనేవి ఎలా వస్తాయి? ప్రభుత్వానికి రాబడులు అనేవి ఎలా వస్తాయండి అనేసి అంటే, ఒకటి పన్నుల ద్వారా, రెండు ఫీజుల ద్వారా. ఒకటి పన్నుల ద్వారా, రెండు ఫీజుల ద్వారా, మూడు రుణాల ద్వారా. పన్నుల ద్వారా, ఫీజుల ద్వారా, రుణాల ద్వారా, నెక్స్ట్ జరిమానాల ద్వారా, ప్రభుత్వ ఆస్తుల ద్వారా. చూడండి, పన్నుల ద్వారా, ఫీజుల ద్వారా, రుణాల ద్వారా, జరిమానాల ద్వారా, ప్రభుత్వ ఆస్తుల ద్వారా రావడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా చూడండి, మనకి ఇక్కడ చూడండి పిల్లలు, పన్నుల ద్వారా ఆదాయం అనేది వస్తుందండి. పన్నుల ద్వారా ఆదాయం వస్తుంది. నెక్స్ట్ ఫీజుల ద్వారా కూడా ఆదాయం అనేది వస్తుంది. ప్రభుత్వం రుణాలు చేస్తుంది లేదా అప్పులు చేస్తుంది, అప్పుల ద్వారా కూడా ఆదాయం అనేది వస్తుందండి. నెక్స్ట్ జరిమానాలు ఫెనాల్టీలు వేస్తారు. ఈ జరిమానాలు ఫెనాల్టీల ద్వారా ఆదాయం వస్తుంది. నెక్స్ట్ ప్రభుత్వానికి ఆస్తుల్ని అమ్మడం ద్వారా కానీ, ప్రభుత్వం యొక్క ఆస్తులు అద్దెల ద్వారా కానీ మనకి ఏంటంటే ఆదాయం అనేది వస్తుంది. ఈ విధంగా ప్రభుత్వానికి వచ్చేటటువంటి ఆదాయాలు అనేవి ఎన్ని రకాలుగా చెప్తామంటే, పన్నులు, ఫీజులు, రుణాలు, జరిమానాలు, ప్రభుత్వ ఆస్తుల ద్వారా వచ్చేటువంటి ఆదాయ మార్గాలనే చెప్తాం. ఇందులో మనం ఇక్కడ ప్రస్తావించవలసిన విషయం ఏంటంటే పన్నుల గురించి ప్రస్తావిస్తామండి. ట్యాక్సెస్, పన్నులు. మరి పన్ను అనేది ఏంటి అనేది చూస్తే, పన్ను అనగా ప్రభుత్వానికి నిర్బంధంగా చేసే చెల్లింపునే ఏమంటాం అనేసి అంటే పన్ను అని అంటాం. అయితే ఇక్కడ ఏ ప్రయోజనాన్ని ఆశించకుండా ప్రభుత్వానికి నిర్బంధంగా చేసే చెల్లింపునే పన్ను అని పిలవడం జరుగుతుందండి. మరి ఈ పన్నుల గురించి ప్రస్తావించినప్పుడు పన్నులు రెండు రకాలు ఏంటి అవి అని చూద్దాం. ఒకటి ప్రత్యక్ష పన్నులు, రెండు పరోక్ష పన్నులు. ఓకే, ప్రత్యక్ష పన్నులు అంటే డైరెక్ట్ ట్యాక్స్. పరోక్ష పన్నులు అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్. ప్రత్యక్ష పన్నులు,
పరోక్ష పన్నులు. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ అనేసి రెండు రకాలుగా వర్గీకరించడం అనేది జరుగుతుంది. మరి ప్రత్యక్ష పన్నులు అంటే ఏంటి? పన్ను ఎవరిపై విధించబడుతుందో వారే చెల్లించాలి. పన్ను ఎవరిపై విధించబడుతుందో వారే చెల్లించవస్తే దాన్ని ఏమంటే ప్రత్యక్ష పన్ను అంట. ఎవరిపై విధిస్తే, ఎవరిపై విధిస్తే వారే చెల్లించాలి. పన్ను ఎవరి మీద విధిస్తామో వారే చెల్లించవలసి వస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అని అంటాం. మరి పరోక్ష పన్ను అంటే ఏంటి అనేసి అంటే ఒకరిపై విధించబడుతుంది, ఒకరిపై విధించబడుతుంది, ఒకరిపై విధించబడుతుంది. అంతిమంగా వేరొకరు చెల్లిస్తారు. ఒకరిపై ఎవరిపై విధించబడుతుందో వారే చెల్లిస్తే దాన్ని ప్రత్యక్ష పన్ను అంటాం. ఒకరిపై విధించబడుతుంది, అంతిమంగా వేరొకరు చెల్లిస్తే దాన్ని పరోక్ష పన్ను అని పిలుస్తాం. మరి ప్రత్యక్ష పన్నులు ఎవరి మీద వేస్తారండి? ప్రత్యక్ష పన్నులు ఎవరి మీద వేస్తారనేసి అంటే ఆస్తులపై, సంపదపై, ఆదాయంపై. మనం చూడండి, ప్రధానంగా ఇక్కడ ఆస్తులపైన విధించే పన్ను కానీ, సంపదపై విధించే పన్ను కానీ, ఆదాయంపై విధించేటటువంటి పన్ను కానీ, ఆస్తులపై విధించే పన్ను, సంపదపై విధించే పన్ను, ఆదాయంపై విధించే పన్నులను ఏమంటే ప్రత్యక్ష పన్నులు అని పిలుస్తాం. మరి పరోక్ష పన్నులు వీటి మీద విధిస్తారు. పరోక్ష పన్నులు అనేవి వస్తు సేవల మీద విధిస్తారండి. పరోక్ష పన్ను వీటి మీద విధిస్తారంటే వస్తు సేవల మీద విధించడం అనేది జరుగుతుందండి. ప్రత్యక్ష పన్నులు ఆస్తులపైన, సంపదపైన, ఆదాయంపై పైన విధిస్తారు. పరోక్ష పన్నులు వస్తువుల మీద సేవల మీద విధించడం అనేది జరుగుతుందండి. ఈ విధంగా పన్నులు అనేవి ఎన్ని రకాలంటే, పన్నులు రెండు రకాలు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు అనేసి వర్గీకరించడం జరుగుతుందండి. ఇంకా ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులే కాకుండా ఈ పన్నులను ఎవరు విధిస్తారు? కేంద్రం విధిస్తుందా, రాష్ట్రం విధిస్తుందంటే కేంద్రం విధిస్తుంది, రాష్ట్రం కూడా విధిస్తుంది. ఆ వర్గీకరణ అనేది చూద్దామండి. కేంద్రం విధించే పన్నులు, రాష్ట్ర పన్నులు. అంటే కేంద్రం విధించే పన్నుల్ని కేంద్ర పన్నులు అంటాం, రాష్ట్రం విధించే పన్నుల్ని రాష్ట్ర పన్నులు అని పిలవడం జరుగుతుంది. కేంద్రం విధించే పన్నుల్ని కేంద్ర పన్నులు, రాష్ట్రం విధించే పన్నుల్ని రాష్ట్ర పన్నులు అని పిలవడం జరుగుతుందండి. ఇక్కడ చూడండి, కేంద్రం విధించేటువంటి పన్నులు ఏంటి అనేసి అంటే కేంద్రం విధించే పన్నులు రెండు రకాలు. కేంద్రం విధించే ప్రత్యక్ష పన్నులు, కేంద్రం విధించే పరోక్ష పన్నులు. కేంద్రం విధించే ప్రత్యక్ష పన్నులు, కేంద్రం విధించే పరోక్ష పన్నులు. కేంద్రం విధించేటటువంటి ప్రత్యక్ష పన్నులు ఏంటండి అని చూసాం అనుకోండి. కేంద్రం విధించే ప్రత్యక్ష పన్నులు ఏంటనేసి అంటే ఒకటి ఆదాయపు పన్ను అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేసి పిలుస్తాం, ఆదాయపు పన్ను. రెండు ఆస్తి పన్ను, ఆదాయ పన్ను, ఆస్తి పన్ను, సంపద పన్ను, బహుమతిపై పన్ను, కార్పొరేట్ ట్యాక్స్. ఆదాయ పన్ను, ఆస్తి పన్ను, సంపద పన్ను, బహుమతిపై పన్ను, కార్పొరేట్ ట్యాక్స్, ఈ ఐదింటిని కూడా ప్రధానంగా ప్రత్యక్ష పన్నులు అంటాం. ఈ ఐదు ప్రత్యక్ష పన్నులు ఎవరు విధిస్తారంటే
ఈ ఐదు ప్రత్యక్ష పన్నులు ఎవరు విధిస్తారంటే కేంద్ర ప్రభుత్వం విధించడం అనేది జరుగుతుందండి. మరలా పరోక్ష పన్నులు, కేంద్రం విధించేటటువంటి పరోక్ష పన్నులు ఏంటి అంటే ఒక్కొక్క పన్ను గురించి మళ్ళీ నేర్చుకుంటామండి. జస్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే వర్గీకరణ చేయడం అనేది జరుగుతుందండి. ఈ క్లాసిఫికేషన్ అయిపోయిన తర్వాత మరలా ఒక్కొక్క పన్ను గురించి నేర్చుకోవడం జరుగుతుందండి. పరోక్ష పన్నులు, పరోక్ష పన్నులు అనేవి చూస్తే ఒకటి ఎక్సైజ్ పన్ను, కస్టమ్స్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ అంటే ఎక్సైజ్ పన్ను, కస్టమ్స్ పన్ను అనేసి చెప్తాం. సేవా పన్ను, సర్వీస్ ట్యాక్స్, సేవా పన్ను, కస్టమ్స్ పన్ను, ఎక్సైజ్ పన్ను, సేవా పన్ను, స్టాక్ మార్కెట్లపై పన్ను. స్టాక్ మార్కెట్లపై పన్ను, స్టాక్ మార్కెట్లపై పన్ను. తర్వాత ఎక్సైజ్పై పన్ను, కస్టమ్స్పై పన్ను, సేవా పన్ను, స్టాక్ మార్కెట్లపై పన్ను అనేసి చెప్తాం. తర్వాత వార్తాపత్రికలపై పన్ను, వార్తాపత్రికలు పై పన్ను. ఇటువంటివన్నీ కూడా ఎందులోకి వస్తాయి అనేసి అంటే పరోక్ష పన్నుల్లోకి రావడం జరుగుతుంది. అదే ఇక్కడ అడుగుతాడు, ఈ క్రింది వాళ్ళలో ప్రత్యక్ష పన్ను ఏంటి, ఈ క్రింది వాళ్ళలో పరోక్ష పన్ను ఏంటి, ప్రత్యక్ష పన్ను కానిది ఏంటి, పరోక్ష పన్ను కానిది ఏంటి అని విధి చెప్తూ కేంద్రం విధించే పన్ను ఏంటి, కేంద్రం విధించే పన్ను ఏంటి, రాష్ట్రం విధించే పన్ను ఏంటి అనే విషయాల్ని అడుగుతాడు. ఇవి కేంద్రం విధించేటటువంటి ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. తర్వాత రాష్ట్రం విధించేటటువంటి పన్నులు, రాష్ట్రం విధించేటటువంటి పన్నులు, రాష్ట్ర పన్నులు, రాష్ట్ర పన్నులు అనేవి చూద్దామండి. రాష్ట్ర పన్నులు, రాష్ట్ర పన్నులు రెండు రకాలు. మరలి రాష్ట్ర పన్నులు అనేవి ఎన్ని రకాలు అంటే రెండు రకాలు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వం విధించే ప్రత్యక్ష పన్ను, రాష్ట్ర ప్రభుత్వం విధించే ప్రత్యక్ష పన్ను. రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి పరోక్ష పన్ను, రాష్ట్ర ప్రభుత్వం విధించే ప్రత్యక్ష పన్ను, రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి పరోక్ష పన్ను. రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి ప్రత్యక్ష పన్ను ఏంటి, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ప్రత్యక్ష పన్నులు భూమిపై పన్ను, భూమిపై పన్ను, వృత్తి పన్ను, భూమిపై పన్ను, వృత్తి పన్ను, ఇంటి పన్ను, ఇంటి పన్ను, స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూమిపై పన్ను, వృత్తి పన్ను, ఇంటిపై పన్ను, స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇవన్నీ కూడా ఏంటనేసి అంటే ప్రత్యక్ష పన్నుకి ఉదాహరణ. మరి భూమిపై పన్ను అనేసి అంటే ఎవరైతే భూమి ఉంటుందో ఆ భూమి కలిగిన వ్యక్తిపై సంవత్సరానికి ఎంత ల్యాండ్ ట్యాక్స్ అనేది ఉంటుంది, దాన్ని విఆర్ఓకి చెల్లించాలండి. తర్వాత వృత్తి పన్ను అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్. వృత్తి చేసినప్పుడు మనకు జీతం వస్తుంది, ఆ జీతం మీద కొంత పన్నుని ప్రభుత్వం వసూలు చేస్తుంది, దాన్ని వృత్తి పన్ను అని పిలుస్తాం. ఇంటి పన్ను, ఇంటి పన్ను, ఈ ఇంటి పన్ను చూస్తే మనకి ఇల్లు కలిగినటువంటి వ్యక్తి స్థానిక సంస్థలకి ఏంటంటే ఇంటి పన్నుని చెల్లించాలి. తర్వాత స్టాంప్ డ్యూటీలు, ఏదైనా పరిశ్రమలు కానీ ఇతర సంస్థలు కానీ స్థాపించినప్పుడు ఆ స్థలాలకు సంబంధించి స్టాంప్ డ్యూటీలని రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మనం చెల్లించవలసి ఉంటుంది, దాన్ని స్టాంప్ డ్యూటీ అంటాం. తర్వాత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేసినందుకు రిజిస్ట్రేషన్ ఛార్జీలు కూడా ఉంటాయి. ఈ స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, భూమిపై పన్ను, వృత్తిపై పన్ను, ఇంటిపై పన్ను, ఇవన్నీ కూడా మనకేంటంటే ప్రత్యక్ష పన్నులుగా చెప్పడం అనేది జరుగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరోక్ష పన్నులు ఏంటి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరోక్ష పన్నులు ఏంటి అనేది చూస్తాం అనుకోండి. అమ్మకం పన్ను, అమ్మకం పన్ను, దీన్నే వ్యాట్ అని పిలుస్తాం. అమ్మకం పన్నుని ఏమంటాం అంటే వ్యాట్ అని పిలుస్తాం, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ అని పిలుస్తాం. ఇప్పుడు వ్యాట్ స్థానంలో జిఎస్టీ కూడా వచ్చేసింది, వ్యాట్ స్థానంలో ఏమొచ్చిందంటే జిఎస్టీ కూడా వచ్చేసింది, అమ్మకం పన్ను. రెండు టర్నోవర్ పన్ను, మన యొక్క వ్యాపారాన్ని సంవత్సరంలో ఇంత టర్నోవర్ జరిగింది అనుకోండి, ఆ టర్నోవర్ మీద పన్ను వేస్తే దాన్ని టర్నోవర్ పన్ను అనేసి అంటాం. అలాగే వాహనాలు రోడ్డుపై తిప్పుతున్నందుకు మనకేంటే రోడ్లు గట్ట వేయడానికి పన్ను వసూలు చేస్తారు, రోడ్డు పన్ను అని పిలుస్తాం, రోడ్ ట్యాక్స్ అని
పిలుస్తాం. తర్వాత వాహనాలు కొనేటప్పుడు వాహనాలపై ప్రభుత్వానికి పన్ను చెల్లించాలి కాబట్టి వాహన పన్ను. ఓకే, అమ్మకం పన్ను, టర్నోవర్ పన్ను, రోడ్డు పన్ను, వాహనాలపై పన్నుని చెల్లిస్తాం. నెక్స్ట్ తర్వాత వినోద పన్ను, సినిమాకి వెళ్ళినా సర్కస్కి వెళ్ళినా ఆ టికెట్లో వినోద పన్ను అనేది ఉంటుంది. వినోదపు పన్ను, వినోద పన్ను అనేది ఉంటుంది. నెక్స్ట్ విద్యుత్ సుంకాలు, విద్యుత్ సర్చార్జీపై పన్ను, విద్యుత్ సర్చార్జీలపై కూడా పన్నులు అనేవి ఉంటాయి. ఇవి రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి పరోక్ష పన్నులు, రాష్ట్ర ప్రభుత్వం విధించేటటువంటి పరోక్ష పన్నులు. ఒకటి అమ్మకం పన్ను, రెండు టర్నోవర్ పన్ను, రెండు మూడు రోడ్డుపై పన్ను, వాహనాలపై పన్ను, వినోద పన్ను, విద్యుత్ సర్చార్జీలపై పన్నుని విధించడం అనేది జరుగుతుంది. సర్చార్జీలపై పన్నుని విధించడం జరుగుతుందండి. ఈ విధంగా మనం ఏంటంటే పన్నులు వర్గీకరణ చేయడం అనేది జరిగిందండి. ఏంటి పన్నుల వర్గీకరణ అనేది చూసాం అనుకోండి, కేంద్రం విధించేటటువంటి పన్నులు మనకి ఏంటనేసంటే రెండు రకాలు, ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నులు. అవి కేంద్రం విధించే ప్రత్యక్ష పన్నులు అంటే ఆదాయ పన్ను, ఆస్తి పన్ను, సంపద పన్ను, బహుమతిపై పన్ను, కార్పొరేట్ పన్ను. పరోక్ష పన్నులు ఏంటి అంటే ఎక్సైజ్ పన్ను, కస్టమ్స్ డ్యూటీ, సేవా పన్ను, స్టాక్ మార్కెట్లపై పన్ను, వార్తాపత్రికలపై పన్ను అని చెప్తాం. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పన్నులు ఏంటంటే భూమిపై పన్ను, వృత్తి పన్ను, ఇంటి పన్ను, స్టాంప్ డ్యూటీలు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు. మరి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరోక్ష పన్నులు ఏంటి? అమ్మకం పన్ను, టర్నోవర్ పన్ను లేదా వ్యాట్, వ్యాట్ లేదా అమ్మకం పన్ను, టర్నోవర్ పన్ను, రోడ్డు పన్ను, వాహన పన్ను, వినోద పన్ను, విద్యుత్ సర్చార్జీలపై పన్ను అనేసి చెప్తాం. మరి ప్రత్యక్ష పన్నులు ఏవి అంటే కేంద్రం విధించే ప్రత్యక్ష పన్నులు చెప్పాలి, రాష్ట్రం విధించే ప్రత్యక్ష పన్నులు ఉదాహరణ చెప్పాలి. పరోక్ష పన్నులు ఏంటంటే కేంద్ర పరోక్ష పన్నులు చెప్పాలి, రాష్ట్ర పరోక్ష పన్నులు కూడా చెప్పాలి. ఇలా చెప్తే ఏంటనేసి అంటే మనకి ప్రత్యక్ష పన్నులకి పరోక్ష పన్నులకి తేడా తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క పన్ను గురించి వివరణాత్మకంగా నేర్చుకుందామండి. ఇక ఏంటనేసి అంటే ఒక్కొక్క పన్ను గురించి వివరణాత్మకంగా నేర్చుకోవడం జరుగుతుందండి.